చూస్తూ ఉన్నాము. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ విచారణ ముమ్మరం చేయనుంది. రేపటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు చెందిన ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను విచారణ చేస్తారు. దాదాపు 40 మందికి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. ప్రభుత్వాన్ని సైతం అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్లేస్మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కాగ్ అధికారులను కూడా విచారణకు పిలువనున్నారు. తప్పుడు అప్పుడు విటిస్తున్న అధికారులపై కమిషన్ సిద్ధమవుతుంది. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది కమిషన్. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ విచారణ ముమ్మరం చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మనిషా, రేపటి నుంచి మళ్ళీ శనివారం వరకు, అంటే ఈ వారం రోజుల పాటు మరికొంతమంది ఇంజనీర్లను కమిషన్ విచారించనుంది. ప్రధానంగా ఇటు కాళేశ్వరం సంబంధించిన మేరిగడ్డ, సుందిళ్ళ, అన్నారు ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన ఇంజనీర్లను గత 2 రోజుల నుంచి విచారిస్తుంది. 2 రోజులుగా దాదాపు 18 మందిని విచారించింది. మళ్ళీ రేపటి నుంచి, అంటే రేపటి నుంచి శనివారం వరకు మరికొంతమంది ఇంజనీర్లను పిలిచి బహిరంగ విచారణ చేపట్టనుంది కమిషన్. ఇప్పటికే గత 3-4 నెలల నుంచి కూడా కాళేశ్వరం పైన విచారణ చేపట్టిన కమిషన్ కీలక ఆధారాలను కూడా సేకరించి ఉంది. కీలక అధికారులను కూడా ఇప్పటికే విచారించి ఉంది. ఇప్పుడు బహిరంగ విచారణలో, ఓపెన్ కోర్టులో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులను విచారిస్తుంది. ఇటు ఇరిగేషన్, అట్లనే సిడిఓ, ఎస్డిఎస్ఓ, ఇట్లా కొంత కీలక అధికారులను విచారిస్తుంది. వారి నుంచి కీలక డేటా సేకరిస్తుంది. ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి కాళేశ్వరం నిర్మాణంలో, అంటే 2014 సంవత్సరం నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు దాదాపు ఈ 10 సంవత్సరాల పాటు ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ ఫైనాన్స్ శాఖలో ఉన్నటువంటి సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలతో పాటు ఇటు ఇరిగేషన్ కు, ఫైనాన్స్, ఈ రెండుకు సంబంధించిన అధికారులను కూడా విచారిస్తుంది. ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి కమిషన్ విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పటి వరకు కేవలం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్, ఆయా విభాగాలకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు, అట్లనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సిడిఓ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లను ప్రధానంగా విచారిస్తుంది. వారి నుంచి కీలక డేటా సేకరించి భద్రంగా పెట్టినటువంటి నేపథ్యం ఉంది. దీని తర్వాత రేపు, అంటే ఈ వీక్ అంతా కూడా, ఈ వారం అంతా కూడా ప్రధానంగా మూడు బ్యారేజీలకు సంబంధించిన మరికొంతమంది ఇంజనీర్లు తో పాటు అకౌంట్స్, ఎవరైతే కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటాయి, 3 బ్యారేజీలకు సంబంధించిన ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను కూడా కమిషన్ విచారిస్తుంది. వారిని కూడా నోటీసులు జారీ చేసింది. ఇట్లా ఇంజనీర్లు, ఏదైతే కమిషన్ ముందు వచ్చినటువంటి ఇంజనీర్లు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిండ్రు. ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్, అట్లనే మేనేజ్మెంట్ బుక్, ఈ రెండు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసిండ్రు, ఏ టైంలో మీరు కాళేశ్వరం సందర్శించిండ్రు, పనులు జరుగుతున్నప్పుడు సందర్శించరా, పనులు అయిపోయిన తర్వాత సందర్శించరా, మీరు మెయింటైన్ చేసిన బుక్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా, అన్ని కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా కమిషన్ ముందుకు రావాలని, తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది అధికారులకు. ఎందుకంటే అధికారులు ఎవరు కూడా తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిండ్రు. మొత్తం మెజార్టీగా అధికారులందరూ కూడా దాదాపు 2 రోజులు, మొన్న 2 రోజులు 18 మందిని విచారిస్తే అందులో దాదాపు సగానికి పైగా అధికారులు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిండ్రు. ఈ తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన అధికారుల మీద కమిషన్ సీరియస్ గా ఉంది. ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కింద వారి మీద చర్యలు తీసుకునేందుకు యోచనలో కూడా కమిషన్ ముందుకు వెళ్తున్నట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంది. దాంతోపాటు మీరు అధికారులు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరు, అంటే ఎవరైనా మిమ్మల్ని మేనేజ్ చేశారా అనేది కూడా క్లుప్తంగా అడుగుతోంది. కానీ కమిషన్ ముందు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఈ వ్యవస్థలంతా మేనేజ్ చేసి ఆగం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఎంత త్వరగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిందో అంతే త్వరగా ప్రమాదానికి, డ్యామేజ్కి గురైంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ అధికారులందరూ కూడా దాటవేస ధోరణి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అఫిడవిట్ ఇచ్చారో, ఈ అఫిడవిట్లు ఇచ్చిన తప్పుడు సమాచారం ఎవరైతే కమిషన్ కి ఇస్తున్నారో వారందరి మీద కూడా ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారి మీద, ఆ అధికారుల మీద సిఫార్సులు గవర్నమెంట్ కు కమిషన్ గట్ల
పంపిస్తే, సిఫార్సులు జారీ చేస్తే వారికి ఎలాంటి పోస్టింగ్లు కావచ్చు, ఉద్యోగాలు కూడా ఊడిపోయే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది అనేది కూడా బయట చర్చ జరుగుతుంది. కాబట్టి ఇట్లా అధికారుల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఈ అధికారులని ఈ వారం అంతా కూడా ఇంజనీర్లు అనేది విచారిస్తుంది. ప్రధానంగా సుందిల్లా అన్నారు, మేడిగడ్డ, ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, అట్లానే ఈఎన్సీలను కూడా త్వరలో, ఈ వారం కాకపోతే వచ్చే వారం కూడా ఈఎన్సీలను పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈఎన్సీల తర్వాత బ్యూరోక్రాట్స్, ఫైనాన్స్, అట్లనే ఇరిగేషన్, గత కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎస్కే జోషి, తరుణ్ ఎస్కే జోషి, రజత్ కుమార్, అట్లనే సోమేష్ కుమార్, నితా సబర్వాల్, ఇట్లాంటి అధికారులను, బ్యూరోక్రాట్స్ కూడా పిలిచి విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం